భారీ వర్షాలతో కాళేశ్వరం బ్యారేజ్లన్నీ నిండుకుండలా మారాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టు జలసంద్రాన్ని తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 8 గంటలకు ముందస్తు 4 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాని ఇన్ఫ్లోను బట్టి మరొక 4 గేట్లు, మొత్తం 8 గేట్లు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి వరకు ఓపెన్ చేసిన అధికారులు వరద నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ఇన్ఫ్లో పెద్ద ఎత్తున ఏదైతే లక్షలాది క్యూసెక్ల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుండటంతో భారీగా వరద నీరు చేరింది ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి. దీంతో అధికారులు 8 గేట్ల ద్వారా వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మనం ప్రత్యక్షంగా కూడా విజువల్స్లో చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా అటు గోదావరికి కూడా వరద పోటెత్తిందని చెప్పవచ్చు. మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకున్నదని చెప్పవచ్చు. మొత్తంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 148 మీటర్ల గాను ఇప్పటికే 147.80 మీటర్ల గరిష్ట స్థాయికి ఏదైతే వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. మొత్తంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతానికి 19.6197 టీఎంసీల నీరు ఉండడంతో వరద నీటిని వచ్చిన వరద నీటి అన్నింటిని కూడా అధికారులు ఏదైతే వరద గేట్లు ఎత్తి నీటిని అన్నింటిని కూడా గోదావరిలోకి వదులుతున్నారు. మొత్తంగా చూసినట్టయితే 22,312 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉదయం నుంచి చేరుతుంది. అయితే ఏదైతే 8 గేట్లు 18వ నెంబర్ నుంచి దాదాపు 25వ నెంబర్ వరకు మొత్తం 8 గేట్లు కూడా 50.50 మీటర్లు ఎత్తి ఈ వరద నీటిని గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. అవుట్లో కూడా 22,312 క్యూసెక్లుగా ఉంది. దీంతో ఏదైతే గోదావరి నది కూడా వరద ప్రవాహం పెరగడంతో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాహక గ్రామాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా గోదావరి తీర ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. అలాగే పశువుల కాపర్లతో పాటు అటు మత్స్యకారులు కూడా ఎవరు కూడా గోదావరికి వెళ్లకుండా కూడా ఏదైతే ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అటు పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం సమన్వయంతో కూడా వాళ్ళంతా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా పుష్కరఘట్ల వద్ద కూడా మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ఎవరు కూడా పుణ్యస్నానాలకు వెళ్ళేవారు పూర్తిగా నదిలోకి వెళ్ళొద్దు అంటే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఈతో పాటు డిఈ అలాగే ఇద్దరు జైలు కూడా నిరంతరం అప్రమత్తమై ప్రతి గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు మరికొన్ని గేట్లు ఏదైతే ఇంట్లో ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఒకవేళ పెరిగినట్టయితే 8 గేట్లతో పాటు అదనంగా మరికొన్ని గేట్లు ఎత్తి కూడా వరద నీటిని గోదావరి నదిలోకి వదిలేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీనిస్.